నిఖిత అనే పదేళ్ల ఈ మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు అంగీకరిస్తున్నావా? నేను ఈ అత్యాచారం చేయలేదు సార్. చేశానని ఒప్పుకున్నాకే కోర్టులో ప్రవేశపెట్టారు కదయ్యా. నేను ఒప్పుకోలేదు సార్, ఒప్పించారు. అవును సార్, మైనార్టీ వాడిని చెప్పి మైనర్ బాలికను రేప్ చేశానని కేసు బనాయించారు సార్. నువ్వు చెప్పిన మైనార్టీ ఫీలింగ్లు, క్యాస్ట్ ఫీలింగ్లు ఇక్కడ మాకెవ్వరికి లేవు గాని నిజం చెప్పు. భలేవాళ్ళు సార్, సమాజంలో క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే రెడ్డి హాస్టల్, కమ్మ హాస్టల్, వైశ్య హాస్టల్ అంటూ క్యాస్ట్ కు హాస్టల్ పెడతారా సార్? రెడ్డి హాస్టల్లో మైనార్టీలను చేర్చుకుంటారా సార్? కమ్మ హాస్టల్లో హరిజనులను చేర్చుకుంటారా సార్? వైశ్య హాస్టల్లో గిరిజనులను చేర్చుకుంటారా సార్? మరి క్యాస్ట్ ఫీలింగ్ లేదంటారేంటి సార్? మిస్టర్, నువ్వు అవుట్ ఆఫ్ ది కేస్ ఆర్గ్యూ చేస్తున్నావు. నా కేసే అవుట్ ఆఫ్ కేసు సార్. 100% ఇది పోలీసులు నా మీద కక్షతో, మతం ఫీలింగ్ తో, కులం ఫీలింగ్ తో నా మీద మోపిన అభియోగం సార్. నిజంగా నాకే పాపం తెలియదు సార్. ముద్దాయిని రిమాండ్ కు పంపుతూ కేసుని వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయడమైనది. ఏమన్నావో, ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరబిచ్చే నవ్వుల్లో నా.